ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కౌతాళ్ల మండలం ఏరికేరి గ్రామంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల కోసమే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆలోచించని రీతిలో ఆలోచిస్తుందని, రాష్ట్రంలో ఏ పేదవారు ఇళ్లు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పేదలందరికీ ఇంటి స్థలం పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టారని అన్నారు. ఈ కౌతాళ మండలంలో ఏరిగేరి గ్రామంలో ఇచ్చిన ఇంటి పట్టాలు ఏ గ్రామంలో లేని విధంగా దాదాపుగా 400 ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రతి పేదవారు ఆయన రుణం మర్చిపోకూడదని, ఆయన పేదవారికి ప్రజలకు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని గుర్తు చేసుకోవాలని, ఇంకా అర్హత ఉండి ఇంటి స్థలం రాని వాళ్లు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్వర్ రెడ్డి, ఆర్ఐ భీమేష్, మండల సర్వేయర్ వేణు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు దేశాయి కృష్ణ, అత్రితనయ్య గౌడ్, నాగరాజు గౌడ్, ఏకాంబరం రెడ్డి, ఏరిగేరి గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ ధర్మన్న, నీలకంఠరెడ్డి, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చెప్పిన నవరత్నాలు అన్నింటి కూడా అమలు చేస్తూ లాస్ట్ కి ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలా నిర్వహించాల ఉద్దేశంతో ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేసినాం పట్టాలు ఇవ్వడం అంటే ఏదో తోతో మాత్రంగా అక్కడెక్కడో దూరంగా పట్టాలు ఇచ్చేసి దానికి దారి ఉండదు, అక్కడ ఇల్లు కట్టుకునే వ్యవస్థ కూడా ఉండదు, అటువంటి దూరంలో పట్టాలు ఇచ్చే ప్రభుత్వాలు చూశాం. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నా చోబుద్దులైనటువంటి అక్క చెల్లెములందరికీ కూడా ఎక్కడైతే స్థలాలు ఇస్తామో అక్కడే ప్రభుత్వం 180,000 రూపాయలతో వాళ్ళకి చక్కటి ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ ఇల్లు ఇవ్వడంతో పాటు మీకు మీ ఇల్లు పూర్తయ్యే సమయానికి మీకు అక్కడ రోడ్లు, అక్కడ ఒక ట్యాంకు, నీటి వ్యవస్థ, కరెంటు పోల్స్, కొత్త ఒక నూతన కాలనీని ఇక్కడ నిర్మించబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా ఒక సలహా, ఈ కాలనీలో ఎవరికైతే ప్లాట్లు ఇచ్చినాయో వాళ్ళందరూ కూడా పర్యావరణ భాగంగా మీ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటుకొని ఖచ్చితంగా మీరు ఎట్లా ఇప్పుడు ఇల్లు కట్టారు క్యూరింగ్ మీరే వేసుకోరు కదా, ఆ చెట్టు కూడా నీళ్ళు వేస్తుంటే ఈ 400 ఒక కాలనీ నాకు తెలిసి చాలా పచ్చగా ఉంటుందనే విషయాన్ని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకోవాలి కాబట్టి మీ కాలంలో మీరందరూ 400 ఇల్లు ఉన్నాయి, 400 ఇల్లు అయిన వాళ్ళందరూ కూడా మీ ఇంటి పక్కన ఒక చెట్టు రెండు చెట్లు వేసుకుంటే నాకు తెలిసి ఎరిగేదిరా ఊళ్ళో కంటే కూడా ఈ కాలనీనే బాగుంటుందన్న విషయాన్ని కూడా మేము ఒక జిల్లా అందరూ తెలియజేసుకుంటున్నాం. ఇవే కాకుండా ఇంకా లబ్ధిదారులైనటువంటి కొంతమందికి పట్టాలు రాలేదు, వాళ్ళు ఎవరు కూడా అధైర్య పడకండి. ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళా అర్జీలను మన సచివాలయంలో కానీ వాలంటీర్లు కానీ ఇస్తే దాన్ని పరిశీలించి ఖచ్చితంగా రాని వాళ్ళకి అర్హత ఉంది, రాని వాళ్ళు అందరికీ కూడా మళ్ళీ ఇల్లు పట్టాలు మంజూరు చేసి వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామన్న విషయాన్ని ఇంకా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది రాలేదు, కొంతమంది అయిపోతే బాధపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఒక నిరంతర ప్రక్రియ. ఎవరైతే రాలేదు, అర్హత రాలేదు వాళ్ళకి అప్లై చేసుకుంటే 9 రోజుల నుంచి ఒక 4 నెలల లోపల మళ్ళీ దాన్ని పరిశీలించి మళ్ళీ స్థలం అవసరమైతే కొని కానీ అందరు పట్టాలు మంజూరు చేస్తాం. ఎవరి పేరు నుంచి అడవడం పడద్దని అందరూ తెలియజేసుకుంటున్నాం.